राष्ट्रम द्रहाय तंद्रवन हरिनाभिप्राधाय पुरुषंतमादि नित्यं भजामि धातारं ब्रह्मदां लोकाभिधानं श्रीरामं भ्योभ्यो नमाम्यं अनुमाभिवतारवरोवा गुणविभवा ऐश्वर्याल्लारिङ्गेन चंद्रशेखर लक्ष्मी ओम शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिता दुर्दोषा वीरा वृहा राद्धम सा श्री आंजनेयाय मंगलम ब्रह्माण विहारा श्री कुंडकटनम जय तेलंगाना जय तेलंगाना फोटो कवर करले सर कितरे కేసీఆర్ సార్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ సార్ గారి జన్మదినం సందర్భంగా మేము మా పాఠశాలలో కేసీఆర్ సార్ గారి జన్మదినం జరుపుకుంటున్నాము. కేసీఆర్ సార్ గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ప్రజల కోసమే కాకుండా విద్యార్థుల కోసం కూడా ఎన్నో పథకాలు ప్రారంభించారు. అందులో ఏంటంటే గురుకులాలు, మా కోసం గురుకులాలు కూడా ప్రారంభించారు. ఆ గురుకులాల వల్ల మేము ఇక్కడ ఎంతో ఆనందంగా చదువుకోగలుగుతున్నాము. అందులో మాకు పౌష్టికాహారం కూడా ఉంటుంది. ఇలా మా కోసం ప్రజల కోసం ఇలా అన్ని చేస్తున్న కేసీఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో సఫలీకృతమై
అయిన సందర్భంగా వారి జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నాం. రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంకా ముందుకు పోతుంది. ఆ దిశగా కేసీఆర్ గారు ఈ జాతికే నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే లక్ష్మీపూర్ టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్లో వారి జన్మదినం సందర్భంగా దేవుని దగ్గర ఆశీస్సులు తీసుకొని కస్తూర్బా స్కూళ్ళకు వచ్చి పిల్లల ముందు జన్మదినం ఘనంగా జరుపుకుంటున్నాం. వీరికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగి మన కేసీఆర్ గారు దశ దేశాన్ని నిర్ణయించుటలో గొప్ప పరిపాలకుడు కావాలని కోరుకుంటూ వారి ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు వేడుకలు లక్ష్మీపూర్లోని గురుకులంలో విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. దేశంలోనే ఉనికిలో లేనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని నా తెలంగాణ వైభవాన్ని ఈరోజు నా దేశానికే కాకుండా ప్రపంచం నలుమూలలు కూడా చాటి చెప్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి. మన దేశానికి ఒక జాతిపితగా గాంధీజీని ఏ విధంగా అయితే మనం ఈరోజు అనుకుంటున్నామో భవిష్యత్తు తరాలకు కూడా మన తెలంగాణ జాతిపితగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని మనం చరిత్ర గుర్తుంచుకుంటది. ఎన్నో పోరాటాలు చేసి ఎక్కడ కూడా రక్తం తింజించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా నిలపడానికి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తూ మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలని వారు ఎంతో ముందు చూపుతోని కృషి చేస్తున్నారు. అట్లాంటి వారి జన్మదినం ఈరోజు ఇక్కడ జగిత్యాల మండల అర్బన్ రూరల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వీరుడు, తెలంగాణ ఖ్యాతిని శిఖరాన నిలబెట్టిన, దేశ శిఖరాన నిలబెట్టిన గొప్ప యోధుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి చావు నోట్లో తలబెట్టి ఈరోజు తెలంగాణ బిడ్డల కోసం వారి యొక్క ఘోషను ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఘోషపడుతున్నారు, సమాఖ్య ఆంధ్రలు చీకటి ఆంధ్ర నుండి విభజించి ఈరోజు ఒక వెలుగును దిమ్మే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు, మా అందరికీ కూడా మార్గదర్శులు ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, మా జైత్యాల రూరల్ మండల్, అదేవిధంగా అర్బన్ మండల్ పార్టీ పక్షాన వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మండలంలో రూరల్ అర్బన్ మండల పార్టీ శాఖ తరఫున ఇచ్చేసిన అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు గారు, ప్యాక్స్ చైర్మన్లు కలిసి ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతోటి నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని లక్ష్మీపూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేమందరం కూడా ప్రార్థనలు చేసి వారు బాగుండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల మధ్యలో విద్యార్థుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసినట్టే 1116 గురుకులాలు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా పిల్లల కోసం తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కడుపు నిండా అన్నం తినాలని ముఖ్యమంత్రి గారి మనవడు ఏదైతే అన్నం బియ్యంతో తింటారో అదే బియ్యం పిల్లలకు పెట్టాలి, మంచి పోషకాహారాన్ని అందించాలని చెప్పేసి విద్యా వ్యవస్థను సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కృషి ఏదైతే ఉందో పిల్లలు ఉత్సాహంగా మా స్కూల్లో ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరపాలని చెప్పేసి వారు ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక దృక్పథంతో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈరోజు రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ది బెస్ట్ స్టేట్గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి గారిది. ఇటు అభివృద్ధి పథంలో చూసుకున్నా కూడా, సంక్షేమంలో చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమలవుతున్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల వాళ్ళు కాపీ కొట్టి ముందుకెళ్లే తరుణం ఉంది అనంటే దానికి ఎంతో గర్వంగా ఉంది. కాబట్టి దేశంలో కూడా వారి యొక్క ప్రాధాన్యత ముఖ్యం, దేశంలో కూడా వారు
వారి పరిపాలన ఉంటే దేశం కూడా సుభిక్షంగా ఉంటదని చెప్పేసి మా మండల పక్షాన మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో అదే విధంగా దేశంలో కూడా వారి నాయకత్వం రావాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మా సంజయన్న గారు జైత్యాల శాసనసభ్యులు కూడా వారి ఆధ్వర్యంలో కూడా జైత్యాల నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. వారి మార్గదర్శకాల్లో కూడా ఇక్కడ మొత్తం కూడా నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా వారి జన్మదిన వేడుకలు మేమే సంతోషంగా కూడా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు 10 కాలాల పాటు చల్లగా ఉన్నట్లయితే తెలంగాణ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా మీరు రావాలి, ఒక మార్పు రావాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా కోరుకోవడం అని అంటే అది ఎంతో గర్వకారణం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా కూడా దేశ రాజకీయాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి మా అందరి ఒక అభిమతం అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.